గుంటూ మై ఛానల్ మనం చేసుకున్నప్పుడు ఉల్లి గారి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకున్నాము, అలాగే బాణీ పెట్టాము, డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకున్నాము. లోతు కింద అయితే కొంచెం ఆయిల్ పడుతుంది కదా, కావాల్సిన పదార్థాలు ఫస్ట్ 6 గంటలు నానబెట్టుకుని మినపప్పు 1 కప్పు, సమానంగా 1 కప్పు ఉల్లిపాయలు తీసుకోవాలి. కొంచెం క్యారెట్ వేయచ్చు, కరివేపాకు కానీ లేదనుకుంటే మనకి ఏ కొత్తిమీర ఉంటే అది వేసుకోవచ్చు. జీర తప్పనిసరిగా వేసుకోవాలి, అలాగే మనం గ్రీన్ చిల్లీ కూడా, కొంచెం సాల్ట్, ఇవన్నీ కలిపి చక్కగా మనం ఉల్లి గారి చేసుకుందాము. ఫస్ట్ అయితే 1 కప్పు నానబెట్టాం కదా, 6 గంటలు నానబెట్టిన తీసుకుని మనం మిక్సీ వేసుకుందాం. ఈ రూపు గ్రైండ్ చేసేద్దాం. మిక్సీ చేసుకున్నాం కదా, అందులో రెడ్ చిల్లీ వేసుకుందాము, లేదంటే గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే గ్రీన్ చిల్లీ వేసేద్దాం మనం. రెడ్ చిల్లీ చిన్న చిన్న పీసెస్ వేసుకున్న చాలా బాగుంటుంది. అలాగే జీర కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనం. సాల్ట్ సరిపోయేటట్టు సాల్ట్ వేసుకోవాలి, కొంచెం క్యారెట్ వేసుకోవాలి, లైట్గా కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ అయితే 1 కప్పు మనం మినపప్పు తీసుకున్నాం కదా, అలాగే 1 కప్పు ఆనియన్స్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం పీసెస్ కూడా ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు మనం, చాలా మంచిది. ఇదంతా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు మనం 1 స్పూన్ పీసెస్ మిక్స్ చేద్దాము. మొత్తం అంతా మిక్స్ చేసేసి మనం గాలి వేసేద్దాం. ఫ్రెండ్స్ మనం మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాం చక్కగానే. క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, కొంచెం సాల్ట్, మినపప్పులో వేసేసాం, కరివేపాకు కూడా వేసుకున్నాము. చక్కగా మనం పేపర్ తీసేసుకొని పెద్దగా రావాలనుకుంటే పేపర్ మీద పెట్టేసుకుంటాం కదా మనం, ఇలా తీసుకుని చూస్తాం కదా ఫ్రెండ్స్, గాలిని ఇలా వేసేసుకుందాం మనం. ఫ్రెండ్స్ ఉల్లిగాయలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మనం సర్వ్ చేసేద్దామా. చక్కగా ఆనియన్స్ అన్ని చక్కగా గాజులో మొత్తం అన్ని ఉడకాలి, ప్లస్ క్యారెట్ వేసాం కదా, కొంచెం లేట్ అవుతుంది. మనం సర్వ్ చేసేది కూడా రెడీ చేసుకున్నాము. ఒక్కొక్క గాలి తీసేసి సిమ్లో పెట్టేసి స్టవ్ మనం తీసేటప్పుడు సిమ్లో పెట్టాలి. బబుల్స్ వస్తున్నాయి కదా, మనకి గారెలు అయిపోయినట్టు లెక్క. ఇవన్నీ సర్వ్ చేసేసుకుందాం. క్యారెట్ తురిమేసిన ఇంకా బాగుంటుంది. చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను, మరి చిన్న పిల్లలకి అనుకుంటే మనం తురిమి వేసుకోవచ్చు. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మనం గారెలు అయితే రెడీ అయిపోయింది. అది ప్లస్ సాంబార్తో సర్వ్ చేసుకుందాం మనం ఉల్లి గారెలు. చూసినా కదా, మన ఉల్లి గారిని ఇలా సాంబార్తో తింటే చాలా బాగుంటుంది, లేదంటే చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు మనం.